ఒకసారి పోదాం, వీళ్ళ భాగవతం ఎట్లా ఉన్నది, ఏం చేసిర్రు, ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మీకు చూపిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తా, దీన్ని మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక శ్వేతపత్రము, నిన్న విడుదల చేసిర్రు. మొత్తము 42 పేజీలతోటి ఈ బుక్ రిలీజ్ చేసిర్రు. ఈ బుక్ రిలీజ్ చేసి 42 పేజీలతో రిలీజ్ చేసి దీంట్లో ఒక్కటి లేకుండా దాదాపు 80% అబద్ధాలు చెప్పిర్రు. కొన్ని నీళ్ళు తీసుకురావా. అబద్ధాలు చెప్పిర్రు. సో కాబట్టి ఇందులో పేజీ నెంబర్ 2లో ఏమని చెప్పిర్రు అంటే, పేజీ నెంబర్ 2లో ఇక మీకు ఎందుకంటే పిన్ టు పిన్ వివరిస్తా మిత్రులారా, జర్ర ఓపిక తెచ్చుకోరి. ఈ లెక్కలు కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు అప్పుల పాలైపోయింది అని చెప్పేసి దేశం ముందు మన పరువు దిశే విధంగా ఈ రాష్ట్రానికి ఇక పైన పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రానికి ఇక పైన ఏ ఉపాధి కల్పించేటువంటి సంస్థలు రాకుండా, ఏమి రాకుండా మనకు మనమే దాన్ని ఒక బర్బాద్ చేసుకోవటం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఇంటి మీద అప్పు ఉంటుంది, ఈఎంఐ కట్టుకుంటాము. నాకు ఒక కారు ఉంది, కారు మీద అప్పు ఉంటుంది, ఈఎంఐ కట్టుకుంటాము. కానీ అట్లని చెప్పేసి నాకు మొత్తం అప్పులే ఉన్నాయి, నా ఇల్లు మీద అప్పులే ఉన్నాయి, నాకు ఈడప్పులే ఉన్నాయి, ఆడప్పులే ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి మన గురించి మనం బర్బా చేసుకుంటే ఎవడైనా మనకు సమాజంలో మనకు విలువిస్తాడా? ఎవడైనా మనకు ఈయనకి నిన్ను ఏదో మంచి ఒక మంచి కార్యక్రమం అనుకో, లేకపోతే మంచి పనికో ఎవరైనా మనల్ని విలుస్తారా? అరే ఈయనకి మొత్తం ఈయన అంతా అప్పుల కుప్పేరా, వీడిని పొద్దుగాలు లేస్తే వీనికి అప్పుల పీకలాటనే ఉంటుంది, పొద్దుగా లేస్తే వీడు ఎట్లా పూట గడవాలని చూస్తాడు, పొద్దుగా లేస్తే వీని కుటుంబం ఎట్లా సాధుకోవాలని చూస్తాడు, వీడు ఇవాళ రేపు గడవడం కోసం ఇవాళ అప్పు చేస్తాడు, ఇవాళ గడవడం కోసం నిన్ననే అప్పు చేసి పెట్టి ఉంటాడు అని చెప్పేసి మన కుటుంబాన్ని మనం బర్బాద్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అదే విధంగా ప్రపంచం ముందు ఒక అప్పుల కుప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. అప్పులు చేయడం తప్పు కాదు, కానీ అప్పును సద్వినియోగంగా ఉపయోగించిర్రా లేదా, అప్పును దేనికోసం చేసిర్రు, ఏ విధంగా ఉపయోగించిర్రు అనేది కూడా చెప్తే బాగుండు. కానీ ఆ ఒక్క ముక్క కూడా ఇందులో లేదు. వీళ్ళు ఇందులో ఏం పెట్టారు, 2వ పేజీలో ఏం పెట్టారంటే, ఒక క్లియర్గా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 నుండి తెలంగాణ ప్రాంతంలో చేసిన ఖర్చు సువివరంగా అందిస్తూ, ఖర్చు చేసిన ఈ వనరుల నుండి సృష్టించబడ్డ ఆస్తుల జాబితాను కూడా ఈ విశ్లేషణలో తెలపడం జరిగింది అని చెప్పేసి ఈ 2వ పేజీలో చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు, 2వ పేజీలో ఈ ముక్క చెప్పారు. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం సాధించినటువంటి అప్పుల గురించి కూడా చెప్పాల్సినటువంటి, ఆదాయం గురించి కూడా, ఈ ప్రగతి గురించి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక ఒకసారి వీళ్ళ తప్పులు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు పిన్ టు పిన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది పేజీ నెంబర్ 4లో. ఒకసారి పేజీ నెంబర్ 4 ఓపెన్ చేస్తే వీళ్ళ డొల్లతనము, వీళ్ళ భాగవతము ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అని చెప్పేసి మనం ఒకసారి చూపించవచ్చు. ఫస్ట్ అసలు మొత్తం అప్పు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఎక్కడ పొందుపరిచిరాయంటే మొత్తం అప్పు, టోటల్ అప్పు, ఎస్ మొత్తం అప్పు 11వ పేజీలో. ఇంకా పిన్ టు పిన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 11వ పేజీలో ఇగో 11వ పేజీలో మొత్తం అప్పు గురించి వీళ్ళు రాయడం జరిగింది. ఇక్కడ ఏమని రాసిర్రు, మొత్తం అప్పు గురించి, మొత్తం అప్పు ఎంత తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని 11వ పేజీలో ఏం రాసిర్రు, 20వ పేజీలో ఏం రాసిర్రు, లాస్ట్కు ఉన్నటువంటి ఇందులో ఏం రాసిర్రు, లాస్ట్ పేజీలో ఎంత, 41వ పేజీలో ఏం రాసిర్రు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంత, వీళ్ళందరూ ఎంత రాస్తున్నారు, ఇగో వీళ్ళంతా ఆంధ్రజ్యోతి పత్రిక, వీళ్ళందరూ ఏం రాసిర్రు, 671,757 కోట్లు. ఈయనంతనే అందరూ అంతే రాశారు కదా. అసలు వాస్తవము ఇప్పుడు మీకు వివరిస్తా, అసలు ఎంత ఉంది అప్పు. ఇగో ఇక్కడ ఏం చెప్పారు, ఇగో ఇక్కడ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రుణం 389,673 కోట్లకు చేరుతుందని అంచనా వేయబడింది, మరియు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎస్పీవీల రుణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే వాస్తవ రుణం 516,881 కోట్లకు అందుతుంది. కానీ ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రుణాలు కూడా కలుపుకుంటే మొత్తము 612,343 కోట్లు మొత్తం అప్పు అని చెప్పేసి 13వ పేజీలో ఇదే శ్వేతపత్రంలో రాసినటువంటి మాట. ఈ శ్వేతపత్రంలో రాసినటువంటి మాట ఏంది 13వ పేజీలో అంటే, మొత్తం అప్పు ఎంత ఉంది రాష్ట్రానికి అన్ని కలుపుకుంటే, గ్యారంటీ హామీలు, నాన్ గ్యారంటీ అన్ని కలుపుకుంటే ఎంత ఉంది అని చెప్పారంటే, ఇంత చెప్పారు
6,12,343 కోట్లు అని చెప్పారు. ఇదే బుక్లో 20వ పేజీకి ఒకసారి మనం పోతే అన్ని హామీలు కలుపుకుంటే అన్ని ఇక్కడ ఏం చెప్పారు, మొత్తం అప్పు అంటే వచ్చే 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిన నాటికి, ఈ ఆర్థిక సంవత్సరం అంటే 23-24 అంటే ఇది మార్చి నాటికి ఆర్థిక సంవత్సరం అవుతుంటే, కమింగ్ 3 మంత్స్కి కూడా కలుపుకుంటే, వచ్చే 3 నెలలకు కూడా కలుపుకుంటే ఎంత ఉంది అంటే, ఇంకా చూడండి, మొత్తం 3 నెలలకు కూడా కలుపుకుంటే ఇక్కడ ఏం చెప్పారు, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 389,673 కోట్లు, అలాగనే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై, ఇది గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్స్ 1,27,208 కోట్లు. ఇది గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్, అంటే గవర్నమెంట్ ఎస్పీవీస్కి అంటే ఏదైతే కార్పొరేషన్ల పేరు మీద గవర్నమెంట్ గ్యారంటీలతో కట్టుకున్నటువంటిది, ఇది 95,000 కోట్లు. అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్ప ఈ లోన్లను కట్టుకునేటువంటి బాధ్యత కార్పొరేషన్లది, ఏ కార్పొరేషన్ తెచ్చుకుంటుందో ఆ కార్పొరేషనే కట్టుకుంటుంది. సో ఇక నాన్ గ్యారంటీ లోన్స్ ఇక్కడే నేను చెప్పాను, నాన్ గ్యారంటీ లోన్స్ అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కార్పొరేషన్ తెచ్చుకున్నటువంటి లోన్లు 59,414 కోట్లు. ఇందులో ఇప్పుడు 95,462 కోట్లు, 59,412 కోట్లు. ఎంతైతే అది 1,54,874 కోట్ల రూపాయలను అదనంగా చూపించారు. ఏంది ఇక్కడికి ఇక్కడికే తేడా వస్తుంది. సో ఇక్కడేమో 6,12,000 కోట్లు చూపించారు, ఇక్కడ మొత్తం కలుసుకుంటే 6,71,757 కోట్లు చూపించారు. ఇక్కడికి ఇక్కడికే పొంతన లేదు, ఇక్కడికి ఇక్కడికే పొంతన లేదు. ఇదే విషయాన్ని నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, హరీశ్రావు మాట్లాడారు, ఈవెన్ ఎవరైతే ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు కూడా ఇదే మాట్లాడారు. అరే మీకు సిగ్గు లేదురా నాయన, మీరు ఇచ్చిన బుక్కే మొత్తం తప్పు ఉంది ఇందులో, ఇన్ని అన్ని శుద్ధ తప్పులే, వచ్చే బడ్జెట్ నాటికైనా ఆయన క్లియర్గా చెప్పిండు, వచ్చే బడ్జెట్ అసెంబ్లీ నాటికైనా జర మంచి లెక్కలు చెప్పుర్రు ఇందులో, ఇట్లాంటి పనికి వాస్తవాలు చెప్పుర్రి అని చెప్పేసి ఆయన మిత్రపక్షంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకుడు కూడా గీత చెప్పిండు, సిగ్గు తీసుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఇక్కడనే ఏం చెప్తారు, 13వ పేజీలో 6,12,343 కోట్లు అని చెప్తారు, ఇక్కడ 20వ పేజీలో 6,71,757 కోట్లు అని చెప్తారు. మళ్ళీ ఇది కూడా లెక్క తప్పే, ఇందులో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన కార్పొరేషన్లు కట్టుకునేటివి. ఈ ముక్క ఎక్కడ ఉంటుందంటే క్లియర్గా ఈడనే ఉంటుంది. ఇగో ప్రభుత్వ హామీలతో ఎస్పీవీలు చెల్లించే, అంటే ప్రభుత్వం చెల్లించదు ఎస్పీవీలే చెల్లిస్తాయి. రాష్ట్రంలో 14 ఎస్పీవీలు మరియు సంస్థలు ప్రభుత్వ హామీ రుణాల ద్వారా 1,18,057 రుణం మొత్తాన్ని సేకరించాయి. ఈ సంస్థలు రుణాన్ని తీర్చడానికి ఆదాయాన్ని కలిగి ఉన్నందున అవి అసలు వడ్డీని తిరిగి చెల్లించగలవు. నేటికి ఈ కేటగిరీలో మొత్తము 95,462, అంటే ఇక్కడనే చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడనే ఈ తీసుకున్నటువంటి ఈ అప్పు ఏదైతే ఉందో ఏ కార్పొరేషన్ తీసుకుంటే ఆ కార్పొరేషనే తిరిగి చెల్లిస్తుంది, తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యము ఇప్పటికీ ఉన్నది. మొత్తం 14 ఎస్పీవీలు ఉన్నాయి, అట్లాంటి 14 ఎస్పీవీలు వాళ్ళ అప్పును వాళ్ళు తిరిగి చెల్లించుకుంటారు. అది రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏ విధంగా కూడా భారం పడదని వీళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలోనే క్లియర్ కట్గా ఉంది, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక ఇది తీసేయండి, ఇక్కడ ఈ 95,000 కోట్లు ఇది పక్కన పెట్టాల్సిందే, ఈ 95,462 కోట్లు పక్కకు పెడదాం. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నారు, ఇక ప్రభుత్వం చెల్లించని, దాని కిందనే ఉంటుంది, ఇక ఇది నాన్ గ్యారంటీ లోన్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వం చెల్లించని ప్రభుత్వానికి సంబంధం లేనటువంటిది, ప్రభుత్వం హామీ లేని కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను 3వ వర్గంగా చెప్పవచ్చు. ఈ రుణాలను ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండా కార్పొరేషన్లు స్వయంగా చెల్లింపులు చేస్తాయి. ఈ రుణాలకు సంబంధించినటువంటి వివరాలు టేబుల్ 12లో పేర్కొనబడ్డాయి. ఇది మొత్తము 59,414 కోట్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, రాష్ట్రందుకు ఈ పత్రికలకు సిగ్గుండాలి, చెప్తందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి, మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు బదనాం చేసి ఇది అప్పుల కుప్పగా ఉంది, ఇక్కడికి ఎవరు రాకండి, మేము నీళ్లు ఇవ్వలేము, కరెంట్ ఇవ్వలేము, మాతో ఏది చేత కాదు, మీ చేత కానీ దద్దమలం అని చెప్పుకోవాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ
చేత కాకపోతే చేత కాదని చెప్పుర్రి, 6 గ్యారంటీలను అమలు చేయడం మాకు చేత కాదని చెప్పుర్రి, కానీ గిట్ల అబద్ధాలని చెప్పి ఈ రాష్ట్రం పరువును ప్రపంచం ముందు పెట్టి ఇలా మీ మొత్తం అప్లపాలైపోయినాం మాకెవడు రాకండి. ఇవాళ ఇన్వెస్టర్లు ఏమనుకోవాలి, అరే ఈ రాష్ట్రం దివాలా తీస్తట్టుంది రేపు ఇక్కడ నుంచి వీక్దాం పోదాం అని చెప్పేసి అనుకోవాలనా, వెళ్ళిపోవాలనా? ఇప్పటికే పోతున్నాయి కదా చాలా వరకు. సో కాబట్టి దీని మీద ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మిత్రులారా. ఇక్కడ అర్థమైపోయింది ఏంది, ఈ 95,642 కోట్లు అలాగనే 59,414 కోట్లు ఈ రెండు కలుపుకుంటే 1,54,874 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎలాంటి భారం పడదు, ఎలాంటి సంబంధం లేదు, మనకేమాత్రం సంబంధం లేకుండా దాదాపు 154,000 కోట్లు ఉన్నాయి. ఇక దీంతోపాటు మరొకటి, ఈ ఇక్కడ ఇది మొత్తం ఎంతవరకు లెక్కేసారు, ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయే నాటికేసారు, అంటే ఇంకా 3 మంత్స్, ఇంకా 3 నెలలు మిలిగే ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, డిసెంబర్ అయిపోయింది అనుకో, ఇంకా 3 నెలల అప్పు తెచ్చుకోవాల్సినటువంటి అప్పుది ముందే ఉంది. ఇందులోకి వెళ్ళి కూడా దాదాపు 30,000 కోట్లు 40,000 కోట్లు పక్కన పెట్టుకుంటే దాదాపు 2,00,000 కోట్లు ఎక్కువ చూపించారు ఇప్పుడున్నటువంటి అప్పు కంటే కూడా. రెండు లక్షల కోట్లు ఎక్కువ చూపించారు. ఎక్కువ చూపిస్తే అంటే ఇది క్లియర్గా ఎంత ఉంటుందంటే 4 లక్షలు, సరాసరి రామారామి చూసుకున్న 5 లక్షల కోట్లు ఉండేటువంటి రాష్ట్ర అప్పును కేవలము వీళ్ళు ఇట్లాంటి తప్పుడు లెక్కలు చూపించి అన్ని చూపించి 671,757 కోట్లను చూపించి రాష్ట్రాన్ని దివాలా తీయించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారు ఇవన్నీ? రేపన్నాడు 6 గ్యారంటీలు చెప్పినావు కదరా, మరి ఎక్కడ పోయా నువ్వు ఇచ్చేటువంటి 4,000 పెన్షన్ ఎక్కడ పోయింది, రైతు బంధు ఎక్కడ పోయింది, ఎందుకు ఇస్తలేవు అంటే ఇవ్వ ఈ లెక్కలను చూపిస్తందుకు. నేను 8 తారీఖు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, మొత్తుకుంటున్నారా లేదా? మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు చూడండి శ్వేతపత్రం అని డ్రామాలు చేస్తారు, ఈ శ్వేతపత్రం చెప్తారు తీసుకొస్తారు, కరెంటు మీద గిట్లనే డ్రామాలు చెప్తారు, ఎందుకు ఇస్తారు కేసీఆర్ అప్పులు చేసిపోయింది కాబట్టి ఇస్తారేమో అని చెప్తారు. మరి ఇవే అప్పులు మొన్నటి దాకా కూడా ఉన్నాయి కదా, కేసీఆర్ ఉన్నంత వరకు కూడా ఉన్నాయి కదా, మరి ఆయన కూడా ఎట్లా నడిపించుకుంటూ పోయిన రాష్ట్రాన్ని, ఏ విధంగా నడిపించుకుంటూ పోయిన రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని నడిపించేటువంటి నాయకుడికి దమ్ముండాలి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రం ప్రపంచం ముందు, దేశం ముందు తలెత్తుకునే విధంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడికి దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, ముందు చూపు ఉండాలి, రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి, ఈ రాష్ట్ర రైతాంగం మీద అంతకు మించినటువంటి వల్లమల్ల ప్రేమ ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేరు. రేవంత్ రెడ్డికి ఇవేవి ఉన్నట్టు కనపడతలేవు. నువ్వు అంటే తప్పించుకొని పోవడం కోసం, ఏదో బుర్ర ఉరకడం కోసం, ఊ అంటే ఢిల్లీకి పోవడం కోసం ఈ డ్రామాలు చేస్తుంది కదా తప్ప ఇంకోటి కనపడతలేదు మిత్రులారా. ఇది ఇక లెక్కల డొల్లతనం నిలిచిపోయింది కదా, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను ఇక్కడనే వీళ్ళు అధికంగా చూపించడం జరిగింది.